మన కీ మహిమ కలుగును గాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లెను గాక ఒక వారం దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన వాగ్దాలను పట్టి మనం ఎత్తి పట్టుకున్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం చరికిస్తున్నాడు ఆయనకే మహిమ ఈ ప్రార్థన శక్తిని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నా విశ్వాసులందరికీ దేవుని బిడ్డలందరికీ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను బాగున్నారా మళ్ళీ ఎప్పుడు అడుగుతాను బాగున్నారా అంటారు మీకు ఏ అవసరతలు కొట్టే ప్రార్థన చేస్తాము ఫోన్ కాల్ చేయండి అంటాం ఫోన్ కాల్ చేస్తారు ఎప్పుడంటే స్టార్ట్ అవగానే ఫోన్ కాల్ చేస్తారు వాక్యం వినరు వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది వినుట ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది వినుట ద్వారా జీవం కలుగుతుంది మనం వినాలి అప్పుడు అది ఏం చేస్తుందంటే విననీయదు విననీయదు కూర్చొనియదు దాని ప్రకారంగా జీవించనీయదు ఇది నిజమా ఎందుకు కూర్చున్నావులే ఎందుకు వింటున్నావులే ఇలా బోల్డ్ మంది చెప్తారులే లేసిపో అని పెడతా ఉంటుంది కానీ నా ప్రిబిడ్డ ఏది చెప్పినా నేను బ్రతకని ఇచ్చాడు కాబట్టి ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ కరోనా గురించి ప్రతి వారం కరోనా గురించే చెప్పుకుంటున్నాం కానీ ఎప్పుడు దేవుని దగ్గరికి మనం వస్తాం ఏదో ఒక రోగాలు కరోనా అని కాదు కడుపు నొప్పి వస్తుంది హార్ట్ ప్రాబ్లం వస్తుంది కాళ్ళు బాపులు వస్తాయి కిడ్నీ బాధ అవుతుంది హాస్పిటల్లో ఉంటాము ఊపిరి అందదు లంగ్స్ ప్రాబ్లం ఆయాసము ఎన్నో కలుగుతూ ఉంటాయి ఒకటి కాకపోతే ఒకటి మానవునికి చచ్చేదాకా ఏదో ఒక రోగాలు కానీ ఆ రోగాల నుంచి విడిపించి వాడని నేనే అన్నాను గాయం చేసేవాడను గాయం మాన్పువాడను మృతి నొందించేవాడను బ్రతికించేవాడు నేనే అన్నాడు కాబట్టి అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకున్నాం దయగల తండ్రి ఘనమైన పాదాలకు వందనాలు ప్రేమ కలిగిన తండ్రి గడిచిన వారమంతా మమ్మల్ని రెక్కల కిందన భద్రపరిచి ఈ సాయంకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి నీ సన్నిధిలో నిలబడ్డానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా దీవించండి అయ్యా ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డను బలపరచండి అనేక మంది వేదన పడుతున్నారయ్యా బిడ్డల కొరకు భర్త కొరకు భార్య కొరకు గర్భం లేని దాని కొరకు ఉద్యోగాల కొరకు ప్రభా అనేక మంది తల్లడిల్లిపోతున్నారు డబ్బులు లేని పరిస్థితి రోగాలు ఒకటెనక ఒకటి ఇవన్నీ కలుగుతున్నాయా కానీ నువ్వు గొప్ప దేవుడవయ్య నీ వైపు చూస్తే అన్నీ పోతాయని విశ్వాసముతో విశ్వాసమునకు కట్టే దాన్ని కొనసాగించి వాని వైపు చూచుచు ఓపికతో మా ముందటున్న పందెంలో మేము పరిగెత్తడానికి మాకు సహాయం చేయండి కనికరించండి బలహీనరాలని బలంతో నింపునాయన శక్తిహీనరాలని శక్తితో నింపునాయన మాట్లాడేది నేను కాదయ్యా మీరు మాట్లాడండి నన్ను నీసులో చాటుకు మరుగుపరిచి మీరే మహిమ పొందుకును ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టాడు వచ్చిన ఆమే ఆమే దేవుని నామానికి మహిమ కలుగుగాక గడిచిన 2 వారాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాము చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విడిచిపెట్టకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైందో మనం పోయిన వారము నేర్చుకున్నాం విడిచిపెట్టాలని అపవాదిని ఎదిరించండి వాడి మీ ఇద్దరిని పారిపోవునని యేసు వైపు చూచినప్పుడు మన కష్టాలు బాధలన్నీ తీరిపోతాయని మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం ఈ వారము చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు పాపం చేశారు కానీ పశ్చాత్తాపడి విడిచిపెట్టిన వాళ్ళ కొరకు ఈ దినాన్ని ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను మరి సామెతల గ్రంథము 28:13 చదువుతున్నాను అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందడు ఎవరెవరైతే కనికరం పొందారో వాళ్ళందరినీ కొంచెం కొంచెం అక్కడక్కడ మనం ఈ దినాన్ని ధ్యానం చేసుకుందాం మనం కూడా అలాంటి కనికరం పొందాలని దేవుణ్ణి మనం కూడా అడుగుదాం మరి నోవహ కుటుంబాన్ని కూడా దేవుడు చూశాడు ఈ తరంలో చెడుగా నువ్వే నీతిమంతుడుగా నాకు కనపడ్డావు అందుకే నీ కుటుంబం కొరకు వాడ సిద్ధం చేసుకో నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు యథార్థవంతుడిగా ఉన్నావు కాబట్టి భయంకరమైన ఈ పాపపు నొక్కలు వాళ్ళు చెడుతనం వాళ్ళ హృదయంలో ఉంది కాబట్టి వాళ్ళ హృదయం ఎల్లప్పుడూ చెడ్డదే కాబట్టి నేను అలా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను కాబట్టి నువ్వొక్కడవే నేను ఇదంతా చూస్తున్నాను చూస్తే నువ్వు ఒక్కడవే నీతిమంతుడుగా కనపడ్డా కాబట్టి ఈ తరంలో చూడక అని దేవుడు నోవాతో చెప్పాడు
ఆయన చెప్పాడు జలప్రలయం రాకముందు వస్తుంది, అందరి ఓడలోనికి ప్రవేశించండి. 120 సంవత్సరాలు వాళ్ళకు వాక్యాన్ని బోధించాడు, కానీ ఎవరు రాలే. కానీ నోవా కుటుంబం ఒక్కటే వచ్చింది, కొడుకులు, కోడలు, భార్య, వారొక్కరే రక్షించబడ్డారు. నేను కూడా రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు కూడా నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనకు తెలుసు, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో విధాలుగా మనం చూస్తున్నాం. పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు, మనం విడిచిపెట్టిన వాడు వర్ధిల్లాడు. వర్ధిల్లారా వాళ్ళ జీవితాలు? వర్ధిల్లేవు. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందేవాడు. అందుకన్నాడు, భయము నుంది పాపం చీకటి. 119:11 అంటున్నాడు, భయం నుంది పాపం చేయకుడి, నీ యందు పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రపరచుకున్న. ఆయన వాక్యం ఎప్పుడైతే మనం భద్రపరచుకుంటామో పాపం అనేది మన మేళనీయం. భయం అనిపించేస్తుంది, ఏదైనా తప్పు చేస్తున్నామనుకో, ఏదైనా అబద్ధాలు ఆడుతున్నామనుకో, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు బాబోయ్, నేను పాపం చేయకూడదు అనుకుంటా. ఆఫీస్లో ఏదైనా తప్పు పని చేస్తున్నానుకో, మనకి ఎప్పుడు భయం 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 భయం. అందుకే పాపం పొంచి ఉన్న లేదా కయ్యంత అంటున్నాడు. ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? నువ్వు పాపం చేయకపోతే తలెత్తుకోవా? మనం తలెత్తుకోవాలి, ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. మనం తలెత్తుకొని బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే దావీదు కూడా పాపం చేశాడు మనకు తెలుసు, తర్వాత ఒప్పుకున్నాడు, అయ్యా నేను పాపం చేసానయ్యా, నన్ను క్షమించయ్యా. మనకు తెలుసు లెక్క పెట్టాడు, ఇశ్రాయేల్ జనాన్ని లెక్క పెట్టినందుకు, మరి పాపం చేసినందుకు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. అయ్యా నీ చేతిలో పట్టమే మంచిదయ్యా, నువ్వేం చేస్తావో చేయ్యా. 3 చేతులు పెట్టాడు, ఆ 3 చేతుల్లో నీ చేతిలోనే పడతానే, నువ్వేం చేస్తావు. ఒప్పుకున్నాడు, కనికరం పొందాడు. మనం కూడా చూస్తున్నాం, ఒప్పుకోవాలి, కనికరం పొందాలి. అందుకన్నాడు 1 యోహాను 5:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మా సిఎస్ఐ ప్రకారంగా ఆ పాప ఒప్పుకోలు ఉంటుంది ఖచ్చితంగా. ఇది ప్రతి ఆదివారం ప్రతి ఒక్కళ్ళు చెప్తారు విశ్వాస సూత్రం. కానీ మనం ఒప్పుకుంటున్నాం, కానీ ఆయన నమ్మదగిన వాడని తెలుసు, నీతిమంతుడని తెలుసు, ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని తెలుసు. కానీ మనమే పవిత్రులుగా ఉండలేదు, ఆయన దగ్గరికి రావటలేదు. ఆయన ఉన్నాడని భయపడితే మనకి ఏది కలగదు. అందుకని కీర్తనల గ్రంథం 32:1 తన అతిక్రమలకు పరిహారము నందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందిన వాడు ధన్యుడు అన్నాడు. మనం ప్రాయశ్చిత్తం నొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 12 ఎబ్రీలకు రాసిన పత్రిక 12:1 మనం చూసుకున్నాం, సులువుగా చెక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య, దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూచు. విశ్వాసమునకు కర్త, ఆయన వైపుకు మనం చూస్తే దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడని. అందుకే మనకు తెలుసు జక్కయ్య కథ, మనకు తెలుసు జక్కయ్య లూకసువార్త 19:1 మనం చూస్తే ఆయన ఎవరో ఆయన చూడకూడదానికి వచ్చాడు. మేడ్చెట్టెక్కి దేవుని చూడాలనుకున్నాడు, కానీ ఆయనను చూడాలనుకున్నాడు, కానీ ఆయన ఈయనను చూడొద్దు అనుకున్నాడు. ఎందుకు తెలుసా? పాపం ఉంది కదా, అన్యాయంగా అక్రమంగా డబ్బులు తీసుకుంటున్నాడు కదా. ఒకవేళ దేవుడు నన్ను చూశాడు అనుకో, నాలో పాపం అని తేలిపోతుంది, నా వ్యాపారం నా డబ్బులన్నీ పోతాయి, కాబట్టి నేనే ఆయనను చూడాలి. మనం కూడా అంతే కదా అట్లా చేస్తున్నాం. కొన్నిసార్లు కొంతమంది కొట్లాడుకుంటూ ఉంటారు ఇంటి ముందట, మనం ఏం చేస్తాం? తలుపులోకి వెళ్ళి సందులోకి వెళ్ళి చూస్తుంటాం. ఎట్లా చూస్తాం? మనల్ని ఆడ చూడొద్దు, మనం అక్కడ జరుగుతున్నదంతా మనం చూడాలి. ఇక్కడ కూడా అంతే, జక్కయ్య కూడా అంతే. మేడ్చెట్టు ఎక్కాడు, పైకి ఎక్కాడు, ఆ చెట్ల చాటు నుండి చూస్తున్నాడు. ఎవరో క్రీస్తు ఎవరో అని చూడగోరను అని మనం చూస్తున్నాం. అందుకే అప్పుడు ఏ సార్ త్రోవన్న రానేయుండని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఓ మేడి చెట్టు ఎక్కని ఏ సార్ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా రమ్ము, నేడు నేను నీ ఇంటి ఉండవలసినదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. హల్లెలూయా, త్వరగా దిగి ఉన్నాడు, చూశాడు ఇట్లా. ఎందుకంటే ఆయనకు చూడాలని ఇష్టపడ్డాడు, ఏసు ఎవరో అని చూడాలని ఇష్టపడి. నువ్వు 20 సంవత్సరాల నుంచి ఏసుని చూస్తున్నావు, ఏసైన నువ్వు 20 సంవత్సరాల నుంచి వింటున్నావు, మన పాపాల కొరకు మరణించాడు, మన కొరకు ఆయన సిలువలో రక్తం కార్చాడు,
మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ ఆయన తిరిగి రాను అన్నాడు. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాలి. ఆ పరలోక పట్టణం ఉన్నది, ఆ పరలోక పట్టణంలో నేను నివసించాలి, నేను నా కుటుంబం అంతా నివసించాలని ఎన్నడన్నా ఆలోచించినవన్నా ప్రిబిడ్డ? ఆలోచించమన్నాడు ఆ పరలోక పట్టణానికి. అందుకే అన్నాడు, జక్కయ్య చెట్టు దిగన్నాడు, తాపుకుని దిగాడు. దిగి నేను ఇంటికి వస్తున్నానయ్య అన్నాడు. ఓ సంతోషంతో రమ్మన్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఆయన ఇంటికి వచ్చినా ఆయన పాపాలని ఒప్పుకోవడం మొదలేస్తాడు. వచ్చుకొని మొదలేస్తే ఏమంటున్నాడంటే, 8వ వచనంలో 19వ అధ్యాయంలో లూకాసువార్త 8వ వచనం, ఇదిగో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చిచున్నాను, నేను ఎవరి యుద్ధనైనా అన్యాయంగా దేన్నైనాను తీసుకొని వెళ్ళా, అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. హల్లెలూయా. ఎవరి యుద్ధ అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేస్తాను. ఈ దినాల్లో చాలా అన్యాయం చేస్తున్నారు. శవాలను తీసుకెళ్లేటప్పుడు ఎంత అన్యాయం చేస్తున్నారు, అన్నీ తీసేసుకుంటారు. హాస్పిటల్లో ఎంత అన్యాయం చేసి ఎక్కువ ఎక్కువ బిల్లులు వేసేసి మనుషులకు ఉండవలసిన రోజుకి 1000000 డబ్బులు వేస్తున్నారు. నా ప్రిబిడ్డ, మనం ఈ లోకంలో ఏం తీసుకొచ్చాం, ఏం తీసుకొని పోం? మనము బ్రతుకున్నప్పుడే ప్రభు కొరకు జీవిస్తూ ఆయన కొరకే మంచి పనులు చేయడానికి. ఎందుకంటే ప్రిడా మంచి కార్యం చేయమన్నాడు. మంచి కార్యాలు చేసేవాడు దేవుని సంబంధి, అపకారాలు చేసేవాడు దేవుని చూచిన వాడు కాడని 3వ యోహాను పత్రికలో రాస్తున్నాడు. నా ప్రిబిడ్డ, నువ్వు ఎట్లున్నావు? ఎప్పుడైతే ఆయన చూడగోరాడు, ఆయన ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో పాపాలు ఒప్పుకోవడం మొదలెట్టాడు. అయ్యా బీదలకు ఇచ్చేస్తాను అయ్యా సగం, నేను ఎవరిదైనా కొంచెం తీసుకుంటే 4 గంతలు ఇచ్చేస్తాను. అది మార్పు. అందుకన్నాడు ఈయన అబ్రహాం కుమారుడు. ఈరోజు నీ దగ్గరికి ఆయన రావాలనుకున్నాడు, పాపం చేశాడు ఒప్పుకున్నాడు, దాచిపెట్టువాడు వర్ధిల్లాడు అన్నాడు. కనికరం చూపుతాను ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతాడో కనికరం చూపుతాడు. మనకు తెలుసు పరిసయుడు మరి సుంకరి ఇద్దరు దేవాలయానికి వచ్చారు. మనకు తెలుసు లూకాసువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పను. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైనను ఇతర మనుషుల వలె ఈ సుంకరి వల్లనే ఉండనందుకు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాడట. పక్కోడిని ఆనకన్నా నేను చాలా గొప్పవాణ్ణి చాలామంది కొంతమంది చెప్తారు, వాడికన్నా నేను చాలా మంచోడినండి, మీకు తెలియదు కానీ వాడు చాలా దుర్మార్గుడండి, వాడు ఇలాంటి వాడండి అలాంటి వాడని చెప్తారు. కానీ ఇక్కడున్న ఈ పరిసయుడు కూడా అదే చెప్తున్నాడు. కానీ వారం నాకు 2 మార్లు ఉపవాసం ఉంటాడంట, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తాడంట అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటే అయితే సుంకరు దూరంగా నిలిచిండి, ఆకాశం వైపు కన్నులెత్తటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు, దేవా పాపనైనా నన్ను కరుణించమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్తున్నాను. హల్లెలూయా. మనం అలాగుండాలి. తప్పు చేసమయ్యా క్షమించండి అయ్యా, దేవ పాపనైనా నన్ను కరుణించండి అయ్యా. అందుకే దావీదు భక్తుడు, నీ కృప చెప్పిన నన్ను కరుణించు, నీ వాత్సల్య బావులను చెప్పిన నా అతిక్రమాలు తుడిచి నా పాపం పోనట్లు నన్ను బాగా కడగండి అయ్యా, హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించండి అయ్యా, దేవనాయందు శుద్ధ హృదయం కలగచేయని దావీదు భక్తుడు ప్రార్థించినట్లు మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ కూడా ఇసుంకరికి ఈ ప్రార్థన చేశాడు. ఇంకొకటి చూస్తున్నాం, తప్పిపోయిన కుమారుడి సంగతి మనం చూస్తున్నాం. లూకాసువార్త 15వ అధ్యాయము మరి 11 నుంచి మనం చదివితే, ఇద్దరు కుమారులు, ఒక ఆయనకు 2 కుమారులు ఉన్నట్టు చిన్నవాడు. మనకు తెలుసు తప్పైన కుమారుడు, నేను మళ్ళీ అవన్నీ చెప్పనవసరం లేదు. కానీ పందు పొట్టు తింటున్నాడు, అప్పుడు రియలైజ్ అయ్యాడు. ముందైతే పాపం చేశాడు, డబ్బులన్నీ తీసుకుని పోయి విచ్చలవిడిగా తిరిగాడు, చేశాడు అన్నీ అనుభవించాడు, చివరికి ఏమి లేకుండా అయిపోయింది. పందులు పొట్టు తింటున్నాడు, అప్పుడు జ్ఞాపకం వచ్చింది తండ్రి. అప్పుడు అంటున్నాడు, ఇబ్బంది పడసాగి అదంతయు ఖర్చు చేసిన తర్వాత, లూకాసువార్త 15వ అధ్యాయము 14వ వచనం, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో కుక్కని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిని కానీ ఎవడిని మనకి ఏమియ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్న నేనైతే ఇక్కడికి ఆకలికి చచ్చిపోతున్నాను. ఈ పాపంలో ఉన్నాడు కాబట్టి చచ్చిపోతున్నాడు ఆకలికి.
అంటున్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసేది, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడు కాను, నన్ను నీ కూలివారిలోకంగా పెట్టుకుని మన అతను చెప్పుది అనుకుని లేచి తండ్రి యుద్ధకు వచ్చాడు. ఎప్పుడైతే తండ్రి యుద్ధకు వచ్చాడో, అయ్యా నీ ఎదుట పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించాయని తిరిగి వచ్చాడు. తిరిగి ఎప్పుడైతే వచ్చాడో తండ్రి చేర్చుకున్నాడు. తండ్రి చేర్చుకుని వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కనికెరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూసారా, ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు సమస్తం ఇయ్యాలని ఇష్టపడుతున్నాడు. ప్రశస్త వస్త్రాలు ఇయ్యాలని ఇష్టపడుతున్నాడు. విందు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా, మళ్ళీ ఆయన దగ్గర తిరిగి వచ్చినప్పుడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, కనికరం పడ్డారు వీళ్ళందరూ, కనికర పడ్డారు ఈ ముగ్గురు, కనికర పడ్డారు. మనం చూస్తున్నాం కనికర పడేవాళ్ళ, అందుకే అంటున్నాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును. మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనకు తెలుసు సిల్వల ఇద్దరు దొంగలు, కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు ఉన్నాడు. ఒకడు అంటున్నాడు, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించయ్యా అన్నాడు. అంటే మనం చూస్తున్నాం లూకస్ వార్త 23:39 బ్రయలాడు వేయబడిన నేరస్తులు ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కాదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గర్ధించి, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. నా ప్రియబిడ్డ, దేవునికి భయపడవా. మనం దేవునికి భయపడినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆ రెండో వాడు అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. చెప్పి ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని చెప్పాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని దేవుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ, క్షమాపణ ఎప్పుడైతే అడుగుతామో, పాపాలని విడిచిపెడతామో, ఒప్పుకొని దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తామో, దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం అదే శిక్ష విధిలో ఉన్నాం కాబట్టి మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. చూసారా నా ప్రియబిడ్డలారా, ఏ తప్పిదము చేయలేదు. మనం ఏ రీతిగా ఉన్నాం, ఒక ఆయన అంట, ఒక తండ్రి ఉన్నాడు, ఫలం ఉన్నదంట ఆయనకు, పక్క ఫలం ఆయనతో కొట్లాడుతున్నాడంట. అయితే ఎప్పుడు చూసినా గొడవ, ఇద్దరు క్రైస్తవులే, ఎప్పుడు చూసినా గొడవలే. ఆ గట్టు నాదంటాడు, గట్టు కొట్లాట అవుతాం ఇద్దరికి, ఆ పక్క ఆయనకు ఈయనకు. అయితే ఆ గొడవ పెట్టేట ఆయన ఏం చేశాడంటే, మరణకరమైన రోగం వచ్చింది, చనిపోతాన పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి, అయ్యా నువ్వు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నావు కదా, ఆయనతో సమాధాన పడయ్యా, నువ్వు ఎప్పుడైతే సమాధాన పడతావో పరలోక రాజ్యానికి వెళ్తాము, నీకు ఇగో హోలీ కమ్యూనియన్ ఇస్తాను అని చెప్పాడు. పాస్టర్ గారు, నేను అస్సలు సమాధాన పడినయ్యా, వాంతో నేను గుట్లాడుతానయ్యా అన్నాడంట. లేదయ్యా, సమాధాన పడండి అయ్యా, సమాధాన పడండి అని అంటే, సమాధాన పడతాను, ఇది నువ్వు ఇంతగా బతులాడుతున్నావు కాబట్టి నేను సమాధాన పడతానని వాళ్ళ పెద్ద కొడుకుని పిలిచాడంట. బ్రేక్ రారా అని పిలిచాడంట. ఇగో ఈ పాస్టర్ గారు, నేను ఎట్లా చనిపోయే పరిస్థితికి వచ్చినా కాబట్టి, నువ్వు ఎట్లా చనిపోతావు కాబట్టి ఆ పక్కింటి ఆయనతో నువ్వు సమాధాన పడు అని చెప్పాడు. మరి నాకు సమాధాన పడడం ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు నేను చనిపోక ముందట సమాధాన పడతాను, కానీ నువ్వైతే ఒప్పుకోకరా అన్నాడట. అట్లా ఉన్నది మన పరిస్థితి కూడా. నేను సమాధాన పడతాను ఎట్లా చచ్చిపోతాను, కానీ వాళ్ళు కొడుకు అప్ చెప్తున్నాడు ఆ పాపను, నువ్వు అలా చేస్తున్నావేమో, నేను సమాధాన పడతాను అయ్య గారు అంటున్నావు, కానీ కొడుకు కప్పు చెప్తున్నాం, బయట వాళ్ళకి కప్పు చెప్తున్నాం, అందరు కప్పు చెప్తున్నాం. ఆ పగ అనేది, ఆ ద్వేషం అనేది మనం తీసేసుకోవట్లేదు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు సమాధాన పడాలని, నువ్వు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఏ రీతిగా ఉన్నాము, సమాధాన పడమంటున్నాడు, సమాధాన పరచవారు ధన్యులు అంటున్నాడు. ఏఎస్కేల్ గ్రంథము 18:5 మరి దేవుడు మాట్లాడుతున్నాడు మనతోను. 4వ వచనం, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు, పాపం చేయువాడెవడో వాడే మరణమునందును, ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించి వాడేయండి. ఇక అక్కడ తెలుసు, పరమతల మీద పెట్టకుండా అవి చేయకుండా న్యాయంగా తీర్చి యథార్థపరుడై
ना कटल गायकोचु ना विधु ने असरी वाड़े निर्दोषगन तुमद वचन रायबड़ी अभी अड्चे मन कूस्ते अच्छे पन्मद वचन अच्छे मेर कुमार तन तंड्री ओक दोष शिक्षण एल मोयट लेदीकोचुनार कुमार नीति न्याय असरी ना कटल असरी गायको गनक अतु आवश्यक ब्रतको नीति यावरो बतकता अन्यायम चेसू ब्रतकर चुप्तना चुप्त इरवेटो वचन अट्ना अच्छे दुष्ट तुम्हें पापमल विचि ना कटल असरी नीति ने असरी न्याय जरने अतु मरण हालेलूया हालेलूया नीति न्याय अमंटना ने चचिपते अतमात्र वदलदी कक्ष अपजेतना आय कक्ष अभवक कक्ष अना अदे अट्ना ना कटल असरी नीति ने असरी न्याय जरने अतु मरण आवश्यक अतु ब्रतकन अतु अपराधम ज्ञापक ली रा इरवे मूडव अत नीति ने बट अतु ब्रतकन दुष्ट मरण चेत नएमात्र सतोषम कलना वो तम प्रवर्तन दिद्कोनी ब्रतकटे ना सतोषम हालेलूया हालेलूया दिद्कोवाल मन ब्रतकनी एपड़ती मन ब्रतकल दिद्कटा आये चाल सतोष पड़ता है मन पापा आई वी पैनकना इंकेमेंटे अच्छे नीति परड़ तन नीति विचि पापम चेसी दुष्ट चेये क्रीय प्रकार जगह अतु ब्रतकना अतु नीति कार्यमेमात्र ज्ञापक रा मन पापन चेस्ट धर्म कार्यांट अवी नीति कार्यालय पनीरावट इक रास्ना अदे रास्ना यहोवा मार्गम न्याय का चुनार नीति पर तन नीति विचि पापम चेसा अतड़ दाने बटी मरण मुफयो वचन काबटी इज्राइल यवनी प्रवर्तन बटी वा शिक्ष विधि मन तिप्पनी अति क्रम शिक्षा कारण का वाटी विचिपे एपड़े विचिपेड़ता जगह अक्रम क्रील विचि नूतन हृदय नूतन बुद्धि अच्छी नूतन हृदय नूतन बुद्धि मनक मन ब्रतकता अंक मुफ रेडव वचन इज्राइल मरण नू इे प्रभु यहोवा को मरण ना मरण नी ने सतोषन का मनस त्रिपनी त्रिपन अब ब्रतकदर इदे यहोवा वाक हालेलूया वाक्यम ना प्रिय बिड्डलारा मनम रीति मन पापाल ओपकोमंटना अंक पापाल ओपकोवाल దేవుడు ఆదికాండము 1వ అధ్యాయం 26 27వ వచనములో దేవుడు తన స్వరూపమందున్నారని సృజించెను దేవుడు స్వరూపమును సృజించెను దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం నా ప్రియబిడ్డలారా ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నాడు ఆ పాపాన్ని విడిచిపెట్టమన్నాడు దావీదు భక్తుడు అన్నాడు దావీదు పాప స్థితిని బట్టి దేవుని ప్రార్థన చేస్తున్నాడు 51వ కీర్తన 5వ వచనంలో అన్నాడు నేను పాపంలో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను పేతురు అంటున్నాడు యేసు యొక్క దైవత్వాన్ని తన పాప స్థితిని గుర్తించి ఇలా పశ్చాత్తాపడుతున్నాడు పేతురు లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడని చెప్పాడు చూసారా మనం పశ్చాత్తాపడినప్పుడు విడిచిపెట్టినప్పుడు దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు యోబు కూడా అదే అన్నాడు 13వ అధ్యాయం 23వ వచనం నా దోషాలన్నీ నా పాపాలన్నీ నా అతిక్రమం నా పాపమును నాకు తెలియజేయమంటున్నాడు మనం అలా అడుగుదాం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను నశించి తిని అన్నాడు చూసారా అపవిత్రమైన పెదవులునేమో ప్రభు దగ్గర అడుగుదాం అయ్యా నా అపవిత్రమైన పెదవులు నన్ను కాల్చేయ నేను పాపం చేయకుండా దుష్టక్రియలు చేయకుండా నన్ను ఆపండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు రోమీల క్రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఏలేనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం హల్లెలూయా పౌలు భక్తుని అంటున్నాడు రోమీల క్రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యనను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని పౌలు భక్తుడు అంటున్నాడు మొదటి యోహాను పత్రిక
ఒకటో అధ్యాయం 7వ వచనం అయితే ఆయన యేసు వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన యెడల యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19వ వచనములు అన్నాడు, క్షయ వస్తువుల చేత మీ విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమగురు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరెరుగుదురు అంటున్నాడు. ఎరుగుదురు కదా, క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదమ్మా. ఆయన విలువైన రక్తంతో, పరిశుద్ధ రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు, నన్ను కొనుక్కున్నాడు. అందుకని నాడు యోగ భక్తుడు 19వ అధ్యాయం 25వ అయితే నా విమోచకుడు సజీవుడు, సజీవుడైన తర్వాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను చూచేదను, నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరు కాదు, నేనే కన్నులారా ఆయన చూచేది. నా ప్రిబెడ్లారా, ఆయన కన్నులారా చూడాలని ఉందా? పాపాన్ని విడిచిపెట్టు. నా విమోచకుడు సజీవుడు అన్నాడు, ఈ శరీరం పోయినా పర్వాలేదు అంటున్నాడు, కానీ నేను కన్నులారా ఆయన చూస్తాను అంటున్నాడు. మనం మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములు అన్నాడు, క్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనల్ని పిలిచను కానీ అపిత్రుల్లో ఉండుటకు పిలవలేదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మనం ఇంకా పాపులమై ఉండు కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములు అంటున్నాడు, ఆయన దేవుడు కరుణా సంపన్నుడైండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారం అయిండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తో కూడా బ్రతికించాను, కృప చేత రక్షించాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మనల్ని రక్షించే దేవుడు, కృప అనుగ్రహించే దేవుడు. ఈరోజు అందుకే నువ్వు బ్రతుకున్నావు తెలుసా? ఆయన కృప చేత మనల్ని రక్షించాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన కొరకు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం, మనకిచ్చిన ఆయన వరం. అంత గొప్ప దేవుడో కదా. ఆయన ఎద్దకు రమ్మంటున్నాడు, పాపాలు విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టి కనికరం పొందుకోమ్మా అంటున్నాడు. కనికరం పొందుకుందామా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మా పాపాలను విడిచిపెట్టమంటున్నావు. ఇది ఒక కోతి నాయన, ఆ పల్లీలను విడిచిపెట్టలేదయ్యా. ఆ పొలము ఆయన కూడా పాపాన్ని విడిచిపెట్టినట్టు నటించి కొడుకు కప్పు చెప్పాడయ్యా. ప్రభా, జక్కయ్య నాయన పాపాన్ని ఒప్పుకున్నాడయ్యా. నా తండ్రి, ఇంతమంది అనేక మంది పాపాలను విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చారయ్యా, నువ్వు కరుణించినావు. మేము కూడా మా పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ యొద్దకు చేరుటకు, నీతో ఉండుటకు మా కృప చూపమని, అనారోగ్యంతో ఉన్నవారిని బాగు చేసి మీరే మాయం పొందుకుని ఏ సతి పరిశుద్ధ నామంను పట్టి అడుగుతున్నంత ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ అవసరతలు కొన్ని ఎలా స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువుకు మనకు దగ్గరగా జీవించినప్పుడు బహుమానం మనం పొందుకుంటాం. ఆ బహుమానం కావాలంటే పాపాన్ని విడిచిపెట్టు, దేవుని వైపుకి చూడు, పందెంలో ఓపికతో పరికెత్తు. ఆ బహుమానం దేవునికి ఇస్తాడు. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును. ఆమేన్.